Hello everyone, this is GV Ramna. Welcome to our GVR Pharma tutorial. Iroju manam ee video lo azeotropic distillation gurinchi discuss cheskundam. Dinne azeotropic separation leda azo collection ani chala rakalainatuvanti perlato dinne pilustu untaranamata. Okay andi. So azeotropic distillation ni eppudu perform chestaru anesante edaina oka solution lo underatuvanti solvents yokka boiling points anevi chala daggara daggaraga unte atuvanti solutions lo underatuvanti solvent ni edo oka solvent ni divide cheyadaniki kosam ani cheppesi em chestaru anesante azeotropic distillation ni use chestu untaru. For example, oka solution lo toluene oka solvent undi, next adhe vidhanga water rendo solvent undi. ఓకేనండి, ఈ రెండిట్లో ఒక ఏదో ఒక దాన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి అనేసి అంటే ఇక్కడ టోలిన్ యొక్క బాయిలింగ్ పాయింట్ 110 డిగ్రీ సెంటిగ్రేడ్, నెక్స్ట్ అదేవిధంగా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇప్పుడు ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి రెండు సాల్వెంట్స్ టోలిన్ మరియు వాటర్ యొక్క సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి. సో ఎప్పుడైతే దగ్గర దగ్గరగా ఉన్నాయో వీటిని మనం ఒక సింపుల్ డిస్టిలేషన్ కానీ లేదా ఒక వాక్యూమ్ డిస్టిలేషన్ కానీ లేదా ఒక హీట్ డిస్టిలేషన్ కానీ లేదా ఒక షార్ట్ పాత్ డిస్టిలేషన్ కానీ యూజ్ చేసి మనం రిమూవ్ చేయలేము. ఎందుకు అనేసి అంటే వీటి బాయిలింగ్ పాయింట్స్ అనేవి దగ్గర దగ్గరగా ఉండడం వలన ఏదైనా మనం ఒక అట్మాస్ఫియరిక్ డిస్టిలేషన్ పర్ఫామ్ చేసామనుకోండి, పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్తో పాటుగా కొంత టోలిన్ కూడా వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే వాక్యూమ్ డిస్టిలేషన్ పర్ఫామ్ చేసామనుకోండి, రెండు కూడా కలిసి వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఒక ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ని పర్ఫామ్ చేసామనుకోండి, రెండు కూడా మిక్స్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనండి, మనకి ఒక సింపుల్ డిస్టిలేషన్ లేదా ఒక వాక్యూమ్ డిస్టిలేషన్ ఒక ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనేది పర్ఫామ్ చేయాలి అనేసి అంటే రెండు సాల్వెంట్స్ మధ్య బాయిలింగ్ పాయింట్స్లో వ్యత్యాసం అనేది మినిమం 25 డిగ్రీస్ ఉండాలి. ఉంటేనే మనం ఏం చేయగలము అనేసి అంటే సింపుల్ డిస్టిలేషన్ అంటే అట్మాస్ఫియరిక్ డిస్టిలేషన్ కానీ లేదా వాక్యూమ్ డిస్టిలేషన్ కానీ లేకపోయినట్లయితే సాత్పాట్ డిస్టిలేషన్ కానీ లేదా ఎయిర్ సెన్సిటివ్ వాక్యూమ్ డిస్టిలేషన్ కానీ మనం పర్ఫామ్ చేయొచ్చు, లేదా ఒక స్టీమ్ డిస్టిలేషన్ కానీ పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనండి, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే రెండు సాల్వెంట్స్ బాయిలింగ్ పాయింట్స్ మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో ఒక సాల్వెంట్ని రిమూవ్ చేయాలి అనుకున్నట్లయితే ఎటువంటి డిస్టిలేషన్ కూడా పనికిరాదు. సో అందుకోసం మనం ఏం చేస్తాము అనేసి అంటే లాస్ట్ వన్ ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఓకేనండి, అయితే ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ డెఫినేషన్ ఏ విధంగా చెప్తాము అనేసి అంటే a mixture of two liquids which has a constant boiling points and composition throughout distillation. కానండి, వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట, ఎప్పుడు థ్రూఅవుట్ డిస్టిలేషన్, డిస్టిలేషన్ ఎండింగ్ వరకు కూడాను. సో దీన్ని ఏమని చెప్తామో ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ అని చెప్తూ ఉంటాము. మనందరికీ తెలుసు ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ని చాలా ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంటాం అన్నమాట. మనం వర్క్ చేసేటటువంటి ప్రొడక్షన్ బ్లాక్లలో మ్యాక్సిమంగా ప్రతి రియాక్టర్కి కూడా ఈ ఎజో బాక్స్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఎజో బాక్స్ అని చెప్తామన్నమాట. సో ఇది చూడడానికి ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే ఈ విధంగా ఉంటుంది, ఇది ఒక బాక్స్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అనేసి అంటే రిఫ్లెక్స్ లైన్ అనేది రియాక్టర్ కలపబడి ఉంటుంది. ఓకేనండి, ఈ రిఫ్లెక్స్ లైన్ మధ్యలో ఈ ఎజో బాక్స్ అనేది ఉంటుంది. దీని నుంచి అంటే కండెన్సర్ నుంచి కలెక్ట్ అయ్యేటటువంటి సాల్వెంట్ అనేది సాల్వెంట్ లైన్కి మరియు రియాక్టర్ కలపబడి ఉండేటటువంటి లైన్కి మధ్య ఈ ఎజో బాక్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు రిఫ్లెక్స్ లైన్కి లూప్ అనేది ఉంటుంది కదండి, ఆ లూప్ ప్లేస్లో ఈ ఎజో బాక్స్ అనేది ఉంటుంది. ఓకేనండి, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే ఒక రియాక్టర్ ఆల్రెడీ మనకు తెలుసు అనమాట, బ్యాచ్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుంది అనేసి అంటే ఎక్విప్మెంట్ డిజైనింగ్ అనేది ఒక రియాక్టర్ ఉంటుంది, రియాక్టర్కి వేపర్ కోలం ఉంటుంది, వేపర్ కోలం అనేది కండెన్సర్ కలపడి ఉంటుంది, ఈ కండెన్సర్కి కూలింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రియాక్టర్ నుంచి వేపర్ అనేది త్రూ వేపర్ కోలం ద్వారా ట్రావెల్ చేసి కండెన్సర్లోకి వెళ్ళి కండెన్సర్లో కూల్ అయ్యి కలెక్ట్ అయినటువంటి సాల్వెంట్ కాస్త మళ్ళీ ఏమవుతుంది అనేసి అంటే బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. అంటే వస్తే త్రూ రియాక్టర్కి రిఫ్లెక్స్ లైన్ గుండా వస్తుంది లేదా
కలెక్షన్ రిసీవర్కి పోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు కండెన్సర్ నుంచి కరెక్ట్ అయ్యి వచ్చేటటువంటి సాల్వెంట్ అనేది ఎజోబాక్స్లో పడుతుంది. ఎజోబాక్స్లో పడి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే, ఎజోబాక్స్ అనేది లైక్ మనకి ఒక సపరేషన్ ప్యానెల్ వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సపరేషన్ ప్యానెల్ మనకి క్యూసీలో ఉండేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఓకేనండి. ఇది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏదైనా ఒక మిక్సర్ సాల్వెంట్ని వేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టోలిన్ ప్లస్ వాటర్ని రెండింటిని వేసామనుకోండి, వేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అని అంటే టోలిన్ అనేది పైన ఉండిపోతుంది, వాటర్ అనేది కింద ఉంటుంది. వాటర్ టోలిన్. ఇక్కడ ఒక కాక్ ఉంటుంది, అంటే లైక్ వాల్ లాంటిది. దీన్ని ఆపరేట్ చేసి మనం ఏం చేస్తాము అనేసి అంటే, ఈ రెండింటి మధ్య ఒక లేయర్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫామ్ అయ్యేటటువంటి దాన్ని ఏం చేస్తాము, టోలిన్ నుంచి వాటర్ని మనం చాలా ఈజీగా సపరేట్ చేయవచ్చు. అంటే క్యూసీలో ఉండేటటువంటి సపరేషన్ ప్యానెల్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో లైక్ అదేవిధంగా మనకి ఎజోబాక్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ని మనం ఎప్పుడు పర్ఫామ్ చేస్తూ ఉంటామండి అంటే, ఎక్కువగా ఒక బ్యాచ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి సాల్వెంట్స్ని తీసుకుంటాము నెక్స్ట్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి సాలిడ్ రా మెటీరియల్ని తీసుకుంటాము. అంటే రా మెటీరియల్లో లిక్విడ్స్ ఉంటాయి, నెక్స్ట్ అదేవిధంగా సాలిడ్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు బై ప్రోడక్ట్ కింద వాటర్ అనేది రావచ్చు, H2O. లేకపోయినట్లయితే ఇంకేదైనా అదర్ సాల్వెంట్ అనేది రావచ్చు. ఆ వచ్చినటువంటి సాల్వెంట్ క్వాంటిటీ అనేది మనకి చాలా లోయర్ సైడ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 లీటర్ నుంచి ఒక 5 లీటర్ లేదా ఒక 5 to 10 లీటర్స్ ఇలాగ చాలా లోయర్ సైడ్లో ఉంటుంది. లేదు ఇంకా ఎప్పుడు చేస్తాము అనేసి అంటే ఇప్పుడు ఏదైనా బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు బై ప్రోడక్ట్గా వచ్చేటటువంటి సాల్వెంట్ని రిమూవ్ చేసేటప్పుడు ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ యూజ్ చేస్తాము. సో ఆ సాల్వెంట్ అనేది ఇందులో ఉండేటటువంటి మెయిన్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్తో దగ్గరగా ఉంటుంది. లేదు ఏదైనా బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ అయినటువంటి సాల్వెంట్స్ని మనం తీసుకున్నాము, తీసుకున్న తర్వాత అక్కడ ఏమవుతుంది అనేసి అంటే మనకి రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో నుంచి ఏదో ఒక సాల్వెంట్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే, మనం రిమూవ్ చేయవలసినటువంటి సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ మరియు మెయిన్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ రెండు కూడా దగ్గరగా ఉంటాయి. ఉండేటప్పుడు అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాము అనేసి అంటే ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనండి. అంటే ఏదైనా సాల్వెంట్ రిమూవ్ చేసేటప్పుడు మెయిన్ సాల్వెంట్ మనం రిమూవ్ చేయవలసినటువంటి సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ దగ్గరగా ఉంటే అటువంటి ఒక సాల్వెంట్ని రిమూవ్ చేయడానికి మనం ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం చూడండి. నేను ఒక బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాను. బ్యాచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అందులో మెయిన్ సాల్వెంట్ అనేది టోలిన్. సో నాకు బై ప్రోడక్ట్ కింద వాటర్ అనేది ఏర్పడింది, H2O. వాటర్ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి అంటే, ఈ వాటర్ అనేది నాకు మొత్తం బ్యాచ్ ప్రాసెస్లో మ్యాక్సిమం ఒక 8 to 10 లీటర్ ఉంటుంది. సో ఈ వాటర్ని నేను రిమూవ్ చేయాలి అనేసి అంటే, అట్మాస్ఫియర్ డిస్టిలేషన్లో కానీ వ్యాక్యూమ్ డిస్టిలేషన్లో కానీ సింపుల్ పాత్ డిస్టిలేషన్లో కానీ నేను రిమూవ్ చేయలేను. ఎందుకనేసి అంటే రెండింటి యొక్క బాయిలింగ్ పాయింట్ దగ్గరగా ఉంటుంది. అంటే ఇది 110 ఉంటుంది, ఇది 100 ఉంటుంది. దగ్గరగా ఉండడం వల్ల వీటిని నేను ఆ డిస్టిలేషన్స్లో రిమూవ్ చేయలేను. అప్పుడు ఏం చేస్తానని అంటే ఐసోట్రోపిక్ డిస్టిలేషన్కి వెళ్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వాటర్ని రిమూవ్ చేయాలి. వాటర్ని రిమూవ్ చేయాలి అనేసి అంటే, రియాక్టర్లో రియాక్షన్ మాస్ ఉంటుంది, దానికి నేను హీటింగ్ ఇస్తాను. ఓకేనండి. హీటింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అనేసి అంటే చూడండి, ఇక్కడ సాల్వెంట్ అనేది రియాక్టర్లో నుంచి లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. వేపర్ అనేది త్రూ కాలం గుండా పైకి లేచి కండెన్సర్లో కూల్ అవుతుంది. కూల్ అయినటువంటి సాల్వెంట్ కాస్త రిఫ్లెక్స్ లైన్ గుండా వచ్చి ఎజోట్రోపిక్ బాక్స్లో చేరుతుంది. చేరేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే, ఇక్కడ వచ్చేటటువంటి సాల్వెంట్ అనేది రెండు కూడా టోలిన్ ప్లస్ వాటర్ రెండు కూడా మిక్స్ అయ్యి వస్తాయి. టోలిన్ ప్లస్ వాటర్ కూడా రెండు కూడా మిక్స్ అయ్యి ఈ ఎజోబాక్స్లో వచ్చి చేరడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎజోబాక్స్లో వచ్చి చేరుతాయో
టోలిన్ నుంచి వాటర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే రెండింటి యొక్క డెన్సిటీలో చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకేనండి, అంటే టోలిన్తో కంపేర్ చేసుకుంటే వాటర్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే టోలిన్ నుంచి వాటర్ అనేది విడిపోయి టోలిన్ అనేది పైనుండిపోతుంది, వాటర్ అనేది కిందకి చేరిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఈ కలెక్షన్ అయి వచ్చేటటువంటిది మొత్తం మిక్సర్లో మనకి ఒక 98% టోలిన్ ఉంటే జస్ట్ 2% మనకి ఏముంటుందండి అంటే వాటర్ ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కండెన్సర్ నుంచి కూల్ అయ్యి వచ్చేటటువంటి సాల్వెంట్ వెజిట్రోపిక్ బాక్స్లో కలెక్ట్ అయ్యేటప్పుడు 98% టోలిన్ ఉంటుంది, రిమైనింగ్ 2% వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు వచ్చేసి ఎజోట్రోపిక్ బాక్స్లు ఎప్పుడైతే పడతాయో టోలిన్ నుంచి వాటర్ అనేది డెన్సిటీ టోలిన్ డెన్సిటీతో కంపేర్ చేసుకుంటే వాటర్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలా ఈజీగా టోలిన్ నుంచి వాటర్ అనేది డివైడ్ అయిపోయి కిందకి చేరిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఈ విధంగా రిఫ్లెక్స్ అయినటువంటిది కాస్త ఎజోబాక్స్లో పడుతుంటుంది. పడేటప్పుడు టోలిన్ నుంచి వాటర్ అనేది చాలా వేగంగా కిందకి చేరిపోతుంది. ఎప్పుడైతే ఎజోబాక్స్ ఫుల్ అయిపోతుందో ఈ పైన ఉండేటటువంటి టోలిన్ కాస్త మళ్ళీ రియాక్టర్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ అనేది లాంగ్ అవర్స్ మెయింటెనెన్స్ అనమాట. అంటే 16 అవర్స్, 20 అవర్స్, 48 అవర్స్, 3 డేస్ ఇలా ఉంటుంది అనమాట. ఉండేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇందులో ఉండేటటువంటి 2 లేదా 3 లీటర్ల వాటర్ని అలా మనం గ్రాడ్యువల్గా రిమూవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది వచ్చి కలెక్షన్ అయ్యేటటువంటి ఈ టోలిన్లో వాటర్ అనేది డ్రాప్ బై డ్రాప్ పడి కిందకి చేరిపోతూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడికి ఈ విధంగా చేరుతుంది. చేరేటప్పుడు మనకి వీ గ్లాస్లో కనిపిస్తుంది, ఇది ఒక వీ గ్లాస్ అనమాట. ఇందులో చూడండి టోలిన్ ఉంది, వాటర్ ఉంది, రెండు కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా సపరేట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ వాల్ని కంట్రోల్ ఈ వాల్ని ఆపరేటింగ్ చేస్తూ కింద ఉండేటటువంటి వాటర్ని ఏదో ఒక టబ్బులోకి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మిగిలినటువంటి టోలిన్ ఏమవుతుందని అంటే ఫుల్ అయ్యి ఈ విధంగా రియాక్టర్లోకి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానండి ఈ విధంగా రెండు దగ్గరగా బాయిలింగ్ పాయింట్స్ ఉండేటటువంటి సాల్వెంట్స్లో ఒక సాల్వెంట్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామని అంటే ఐజోట్రోపిక్ డిస్టిలేషన్ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనండి, ఇది మన బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసుకుంటాము. ఓకే, ఐజోట్రోపిక్ డిస్టిలేషన్ అనేసి అంటే సింపుల్, ఇప్పుడు ఇంకేం లేదు. దగ్గరగా బాయిలింగ్ పాయింట్స్ ఉండేటటువంటి సాల్వెంట్స్లో ఒక సాల్వెంట్ రిమూవ్ చేయడానికి మనం ఐజోట్రోపిక్ డిస్టిలేషన్ని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ మనం రిమూవ్ చేయవలసినటువంటి సాల్వెంట్ అనేది మన బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక బై ప్రోడక్ట్ కింద అయినా ఫామ్ అయి ఉండొచ్చు, లేదా మనం తీసుకునేటటువంటి రా మెటీరియల్లో ఏదో ఒక సాల్వెంట్ లోయర్ సైడ్లో బాగా ఉండేటటువంటి సాల్వెంట్ అనేది రియాక్షన్ అయిపోయిన తర్వాత దాన్నైనా రిమూవ్ చేయడానికి ఎజోట్రోపిక్ బాక్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ అనమాట. ఓకేనండి, సో ఎజోట్రోప్స్ అనేవి ఎజోట్రోప్స్ మీన్ మిక్సర్ అనమాట. ఈ మిక్సర్ అనేది 4 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే ఒకటి హోమోజీనియస్ మిక్సర్, రెండోది హెట్రోజీనియస్ మిక్సర్. హోమోజీనియస్ మీన్ రెండు ఫుల్గా ఒకదాంతో ఒకటి కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ హెట్రోజీనియస్ మీన్ ఒకదాంతో ఒకటి కలవు, ఇమ్మిజిబుల్గా ఉంటాయి. నెక్స్ట్ హైలీ బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోప్స్, అంటే అందులో ఉండేటటువంటి సాల్వెంట్స్ అనేవి హై బాయిలింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా లో బాయిలింగ్ ఎజోట్రోప్స్, లో బాయిలింగ్లో ఉండేటటువంటి ఎజోట్రోప్స్ కూడా మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇథనాల్ ప్లస్ వాటర్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే ఇథనాల్ నుంచి వాటర్ని రిమూవ్ చేయాలి. రెండు కూడా మిజిబుల్ సాల్వెంట్స్, ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోతాయి. ఇక్కడ చూడండి వాటర్ టోలింగ్ అని చూసినట్లయితే వాటర్ అనేది పోలార్ సాల్వెంట్, టోలిన్ అనేది నాన్ పోలార్ సాల్వెంట్. సో రెండు కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వ కనుక ఐజోట్రోపిక్ బాక్స్లో మనం ఏం చేస్తాము అనేసి అంటే సపరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యి ఉండవు కనుక. సో అదే ఇథనాల్ వాటర్ని తీసుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, రెండు ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోతాయి, రెండు కూడా పోలార్ సాల్వెంట్సే. సో ఇప్పుడు ఏ విధంగా రిమూవ్ చేస్తాము అనేసి అంటే ఇప్పుడు మనం ఇథనాల్ నుంచి వాటర్ని రిమూవ్ చేయాలి అనేసి అంటే ఈ వాటర్ అనేది ఏదో ఒక సాల్వెంట్తో మిక్స్ అవుతూ ఉంటుంది. అది ఎటువంటి సాల్వెంట్స్తో, నాన్ పోలార్ సాల్వెంట్స్తో చాలా తక్కువ రేషియోలో. చూడండి ఎప్పుడు కూడా ఒక పోలార్ సాల్వెంట్సే మిక్స్ అవుతాయి, లేదు ఒక నాన్ పోలార్ సాల్వెంట్స్ మాత్రమే మిక్స్ అవుతాయి. ఎప్పుడు కూడా ఒక పోలార్ సాల్వెంట్ మరియు ఒక నాన్ పోలార్ సాల్వెంట్ అనేది మిక్స్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే వాటర్ని రిమూవ్ చేయడానికి దీనికి దగ్గరగా బాయిలింగ్ పాయింట్ ఉండేటటువంటి ఏదో ఒక నాన్ పోలార్ సాల్వెంట్ని ఈ రియాక్షన్ మాస్లో యాడ్ చేసి
దాంతోపాటుగా వాటర్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా రేర్ కేసెస్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇది ఎజోట్రోపిక్ డిస్టిలేషన్ కోసం అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మీరు కానీ మన ఛానల్ని కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియోస్ అనేవి యూస్ఫుల్ అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.